గజ్వేల్ మండల విద్యాధికారి సునీత మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ మండలంలో 10th పరీక్షలకు సంబంధించి గతంలో 7 సెంటర్లు ఉండేవని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 14 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో సెంటర్లో ఒక రూంలో 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గజ్వేల్ పట్టణంలో 10 సెంటర్లు, మండలంలో 4 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష రాసే ముందు శానిటైజర్లు, మాస్కులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష హాల్లోకి వెళ్లే ముందు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు ఏఎన్ఎంలు, డాక్టర్లు నిర్వహిస్తారని, చెక్ చేసిన తరువాతే హాల్లోకి పంపిస్తామన్నారు. మండల వ్యాప్తంగా మొత్తం 14 సెంటర్లలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, ప్రకటించిన తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎంఈఓ సునీత అన్నారు. గజ్వేల్ మండలంలో ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ రాసేటువంటి విద్యార్థుల సంఖ్య 937 మంది ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళు కూడా 500 మెంబర్స్ ఉన్నారు. టోటల్గా లాస్ట్ మార్చి 2020లో జరిగేటువంటి ఎగ్జామ్స్లో 2 సబ్జెక్ట్స్, 3 పేపర్స్ కంప్లీట్ అయినాయి. మన కోవిడ్-19 వల్ల మనకు పోస్ట్పోన్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళీ తిరిగి ఆ ఎగ్జామ్స్ జూన్8 నుంచి కండక్ట్ చేయాలని అనే ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా గజ్వేల్ మండలంలో ఉన్నటువంటి మొత్తము 7 సెంటర్స్ ఉండేవి గతంలో, వాటిని 14 సెంటర్స్గా మార్చడం జరిగింది. 10 సెంటర్స్ ఏమో అర్బన్ ఏరియా నుంచి ఉన్నాయి, 4 సెంటర్స్ ఏమో రూరల్ ఏరియా నుంచి ఉన్నాయి. ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఇప్పుడు సెంటర్ యొక్క సామర్థ్యము ఒక్కొక్క క్లాస్ రూమ్లో 12 మందిని మాత్రమే అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా విద్యార్థులకు అరేంజ్ చేసి ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా 9:30 నుంచి 12:15 వరకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సజావుగా జరగాలని, చక్కగా విద్యార్థులకు విద్యా సంవత్సరం కంప్లీట్ కావాలని ఆశిస్తున్నాం. అన్నీ కూడా ఇప్పుడు మాకు ఇప్పటి వరకు అందినటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా చేయడం జరిగింది. ఇంకా ఏవైనా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాటిని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇవి వీటికి కూడా ఇంకా మాకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు లేవు. అయినా సరే ప్రిపేర్డ్గా ఉండడం అయితే